అవినీతి లేదు బంధుప్రీతి లేదు సొంత రాజకీయం కోసం ప్రజాధనాన్ని పప్పు బెల్లం మాదిరిగా ఖర్చు పెట్టాలన్న యావా లేదు కేబినెట్ లో కొడుకు పెత్తనం లేదు అల్లుడి ఇష్టరాజ్యం లేదు కూతురి దందాలు లేవు ఉన్నదల్లా డాబూ దర్పం లేని వ్యక్తిత్వం ఓ తెల్ల లాల్చి ఓ సిగరెట్ ప్యాకెట్ కొంచెం మద్యం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు సగటు ఒడిశా వాసులకు అవే గుర్తొస్తాయి ఎప్పుడు తన ముఖంలో ఎక్స్ప్రెషన్స్ కనిపించవు ఉన్నతాధికారులు తన మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలతో కూడా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు ఎవరు తన దగ్గర సర్కిల్లోకి వెళ్లరు తను కూడా పని ముగిసిందంటే చాలు ల్యాప్టాప్ తీసుకుని బెడ్రూమ్ లోకి వెళ్లిపోతాడు అత్యవసరమైతే తప్ప ఇక ఎవరూ తనని డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు ఇదంతా వింటుంటే ఎంత కఠిన హృదయుడో అనిపిస్తుంది కదా ఏ బంధాలు లేకుండా సంపాదన కకృతి లేకుండా వివరి స్తున్నాడు కాబట్టే పాతికేలుగా తనను ఎవరూ ఆ సీఎం కుర్చీ నుండి ఇంచు కూడా కదిలించలేకపోయారు అయినా లాంటి గుండెలో కూడా నీటి చెంబ ఉంటుంది నవీన్ కూడా అంతే నిర్వికారంగా కనిపించే ఆయన పన్నెండు దేశాలకు చెందిన ప్రవాస ఒడిసుల ఎదుట వేదిక మీద కన్నీళ్లు పెట్టుకున్నాడు అది కూడా ఓ కుర్రాన్ని చూసి అసలు అనేక ఎత్తుపాల నడమ కూడా ఏ ఎమోషన్ చూపించిన ఆయన కన్నీళ్లు పెట్టుకోవడాన్ని చూసి ఒడిశా నుంచి వెళ్లిన ఉన్నతాధికారుల బృందం ప్లస్ వేలాది మంది ప్రవాస ఒడిస్సీలు విస్తుపోయారు అసలేం జరిగిందో తెలిస్తే మీ మనసు కూడా చివుకు మరణం ఖాయం ఆ కుర్రడి పేరు కిసన్ శేషదేవ్ సంబల్పూర్ జిల్లాకు చెందిన ఓ గిరిజన కుటుంబంలో జన్మించాడు ఏడాది వయసున్నప్పుడే అనారోగ్య కారణాలతో తల్లిని కోల్పోయాడు రెండు వేల ఆరులో తండ్రి తీవ్ర అనారోగ్యం పాలైతే కిసాన్ కూలి పని చేయాల్సి వచ్చింది ఇక రెండు వేల పన్నెండులో తండ్రిని కూడా కోల్పోయాడు చివరికి తోడుగా ఉన్న ఒక్క అక్కను కూడా పోగొట్టుకుని అనాథలా మారిపోయాడు చదువంటే చాలా ఇష్టం మరోపక్క పేద కుటుంబం కాబట్టి పొట్టకూలి కోసం పని చేయాల్సి వచ్చేది కొన్నిసార్లు కూలి పనికి కొన్నిసార్లు పశువులు మేపడానికి వెళ్లేవాడు ఇలా ఓ పక్క పని చేస్తూనే మరోపక్క చదువును కొనసాగించాడు కిసన్ చిన్నప్పటి నుండి మెరి స్టూడెంట్ ప్రతి పరీక్షలోనూ తనే టాపర్ రెండు వేల ఐదులో ఉత్తమ విద్యార్థి అవార్డు తీసుకుని నవోదయ ఎంట్రన్స్ లో టాపర్ గా నిలిచాడు అక్కడే ప్లస్ టూ వరకు చదివాడు తరువాత రెండు వేల పన్నెండులో నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ రాశాడు కానీ ఆ సంవత్సరమే తండ్రి చనిపోవడంతో వెళ్లలేకపోయాడు రెండు వేల పదమూడులో మళ్లీ రాశాడు ఈసారి ర్యాంక్ ఎన్ఐఎస్సీఆర్ లో ఐదేళ్ల ఎంఎస్సి ఇంటిగ్రేటెడ్ కోర్సులు చేరాడు పేదరికం అడ్డుగా ఉన్నా సరే చదువుపై అతను చూపిస్తున్న శ్రద్ధకు ఒడిశా ఉన్నతాధికారులు సైతం షాక్ అయ్యారు ఈ క్రమంలోనే ఈ విషయం నవీన్ పట్నాయక్ అయితే రెండు వేల పద్దెనిమిది ఒడిశా నాలెడ్జ్ హబ్ లో ఓ పెద్ద మీటింగ్ విద్యావేత్తలు మంత్రులు ఉన్నతాధికారులు టెక్నీషియన్స్ ఉన్న ఆ మీటింగ్ ఉద్దేశించి ప్రసంగించాలని నవీన్ పట్నాయక్ ఈ కిసాన్ ను ఆహ్వానించాడు అప్పట్లో స్లిప్పర్లు మాసిపోయిన బట్టలు చేతిలో ఓ డొక్కు నోకే ఫోన్ ఉన్న కిసన్ స్టేజ్ మీద ఇచ్చిన స్పీచ్ కి అందరూ షాక్ అయ్యారు ఇలాంటి వ్యక్తి ఉన్నత స్థానానికి వెళ్లాలనే భుజం తట్టి ఓ ఐఫోన్ ని కానుకగా ఇచ్చాడు నవీన్ పట్నాయక్ ఆ తర్వాత కిసాన్ జర్మనీలోని గొట్టింజన్ లో జార్జ్ ఆగస్ట్ యూనివర్సిటీలో చేరాడు అక్కడే పిహెచ్డి చేశాడు ఇప్పుడు తను అక్కడే కెమికల్ సైంటిస్ట్ అయితే కొన్ని నెలల తర్వాత పట్నాయక్ రోమ్ కి వెళ్లాడు దాదాపు పన్నెండు యూరోప్ దేశాలకు చెందిన ప్రవాస ఒడిసీలను పిలిచారు అక్కడికి కిసాన్ కూడా జర్మనీ నుండి రోమ్ కి వెళ్లాడు అందరి ఎదుట కిసాన్ కు కాసేపు మాట్లాడే ఛాన్స్ దొరికింది తన చేతిలో ఉన్న ఐఫోన్ ను పైకి లేపి ఊపుతూ ఇదేమిటో తెలుసా అంటూ నవీన్ పట్నాయక్ ని అడిగారు ఆయన ఆలోచనలో పడ్డారు అయితే తనకు నవీన్ పట్నాయక్ ఏ ఏ సందర్భాల్లో ఎలా అండగా నిలిచారో ఎమోషనల్ తో చెప్పడం మొదలు పెట్టాడు కిషన్ నాకు సార్ చెప్పింది ఒకటే పది మందికి ఉపయోగపడు అన్నాడు పదే పదే అదే గుర్తొస్తుంది మా ఊర్లో నూట మంది పిల్లలకు కోచింగ్ సెంటర్ లో పెట్టించాను ముప్పై లక్షలతో ఇల్లు కట్టాను నథింగ్ నుండి నన్ను ఎవ్రీథింగ్ స్టేజ్ కి తీసుకొచ్చారు నవీన్ పట్నాయక్ గారు ఆయన చేసిన రుణం తీర్చుకోవడానికైనా మళ్లీ ఒడిశా తిరిగి వచ్చేస్తాను ఓ పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీ పెడతాను అయితే నాకు ఎవరూ లేరు సార్ అందరినీ కోల్పోయాను అయితే ఏంటి నాకు మీరున్నారు మీరే నా తండ్రి ఏ స్వార్థం లేకుండా మీరు నన్ను చేరదీసి ఇంత స్థాయిలో ఉంచారు అంటూ కిసాన్ కన్నీళ్లు పెట్టుకుంటూ తన స్పీచ్ ను ముగించాడు అదిగో అప్పుడు ఏ ఫ్యామిలీ బంధాలు లేని ఆ పట్నాయక్ కంటి నుండి బుటబుట కన్నీళ్లు రాలాయి ఆ ఎమోషన్ పేరే ఆనందం ఇందులో ఏముంది అని తేలిగ్గా తీసిపారేకండి ఓ గిరిజన విద్యార్థి కష్ట నష్టాల జీవిత ప్రయాణం ఇది రాజకీయ నాయకులంటేనే కోర్ అండ్ నొటోరియస్ అనే భావన బలంగా ఉన్న రోజుల్లో పట్నాయక్ లాంటి నేతలు ఉంటారని తెలియాలి ప్రతి కఠినమైన గుండెలో కూడా తడి ఉంటుందని అది కొన్నిసార్లు కంటి కట్టలు తెంచుకుని బయటకు దూకుతాయని కూడా తెలియాలి ఇక సాధారణంగా మన తల్లి లేదా తండ్రి కాలగర్భం చేస్తే వారి గుర్తుగా సమాధిని నిర్మిస్తాం మనం బ్రతుకున్న అన్నాళ్ళు వాళ్ళ వర్ధంతి లేదా జయంతి నాడో పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తాం ఇంకా కొందరు రాజకీయ నాయకులైతే తమ తల్లిదండ్రులు చనిపోతే వారి విగ్రహాలను ఊరూరా పెట్టిస్తారు నిబంధనలకు వ్యతిరేకంగా జనావాసం భారీగా ఉండే ప్రాంతాల్లో కూడా విగ్రహాలను పెట్టి ఓ రకంగా పూజలు చేయాలని పరోక్షంగా మనకు సాంకేతాలు ఇలాంటి భ్రష్టు పట్టిపోయిన వ్యవస్థలో నవీన్ పట్నాయక్ లాంటి ముఖ్యమంత్రి పూరి మహాప్రస్థానం ఆధునీకరణ పనుల్లో తన తండ్రి బీజు పట్నాయక్ సమాధిని కూడా తొలగించాడు అంటే మామూలు విషయం కాదు ఇది ఏ మీడియాలో కూడా రాలేదు మీడియాలో వచ్చేందుకు నవీన్ పట్నాయక్ ఒప్పుకోలేదు మన దేశంలో నాయకుల సమాధుల కోసం ఎకరాల భూమిని కేటాయించిన ఉదంతాలు మనం చూస్తున్నాం కానీ మహాప్రస్థానం అభివృద్ధి కోసం సొంత తండ్రి సమాధిని తొలగించిన ముఖ్యమంత్రి మాత్రం నవీన్ పట్నాయక్ ఒక్కడే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అధికారం అనేది ఓ ఆయుధం లాంటిది దాని ద్వారా మంచి పనులు చేస్తే ప్రజల్లో మిగిలిపోతాం ఒకవేళ దాన్ని సొంతానికి వాడుకుంటే కాలగర్భంలో కలిసిపోతాం నాది అనేది ఏమీ లేదు ఉండాలి అని కూడా అనుకోవడం లేదు జగమంత కుటుంబం నాది ఏ కాకి జీవితం కూడా నాదే నన్ను నమ్మి ఈ ప్రజలు మొత్తం ఓట్లు వేసినప్పుడు వారి కోసం నేనేమైనా చెయ్యాలి ఇందులో నా జీవితం తృణప్రాయంగా కరిగిపోయినా పర్లేదు అని ధైర్యంగా చెప్పే నాయకుడు నవీన్ పట్నాయక్ మరి ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి